వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బుల్టెన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ లో AM టు PM పేరుతో ఎక్స్‌ప్రెస్ పార్సిల్ కొత్త సర్వీసులు ప్రారంభం. లాజిస్టిక్స్ ని ప్రజలు బాగా ఆదరిస్తున్నారన్న సంస్థ ఎండీ విసి సజ్జనార్. ఎన్నికల కథన రంగంలో అడుగుపెట్టిన తెలంగాణ కాంగ్రెస్. వికారాబాద్ జిల్లాలో హాత్ సే హాత్ జోడో యాత్రను ప్రారంభించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తెలంగాణ గవర్నర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పాడి కౌశిక్ రెడ్డిపై సరూర్ నగర్ పిఎస్ లో ఫిర్యాదు. తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలన్న సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి. యాదాద్రి శ్రీ పాతగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ప్రారంభమైన అధ్యయనోత్సవాలు. ఫిబ్రవరి 6వ తేదీ వరకు జరగనున్న పాతగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు. డీటెయిల్స్ చూస్తే టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ లో AM టు PM పేరుతో ఎక్స్ప్రెస్ పార్సిల్ కొత్త సర్వీసులు ప్రారంభమయ్యాయి. సంస్థ ఎండీ విసి సజ్జనార్ మాట్లాడుతూ, టీఎస్ఆర్టీసీ 2020 జూన్లో లాజిస్టిక్స్ ప్రారంభించుకున్నామని, లాజిస్టిక్స్ ని బాగా ఆదరిస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రాల్లో కూడా లాజిస్టిక్స్ ఉపయోగిస్తున్నారని తెలిపారు. లోకల్ వాల్యూ ఉన్న ప్రోడక్ట్ మాది పార్సల్ మాత్రమే ద్వారా పంపడం జరుగుతుంది. అంటే ప్లస్ వాళ్ళందరూ కూడా ఫస్ట్ ప్రాడక్ట్ దేనికి ఇవ్వాలని చెప్పి దాని ద్వారా ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ అయింది కొన్ని మన కన్సల్టెన్స్ అయిన శ్రావణ్ మండల ప్లస్ మన కపిల్ వెనకంటి గారు, మన ఇడి ఇంజనీర్ వినోద్ గారు, మన సిఎఫ్ఎం గారు, మన హెచ్ఓడి సిఐటి మన రాజశేఖర్, మన రఘునాథ్ ఉన్నారు. సో ఐ వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ ఫర్ దిస్ ప్రెస్ మీట్. అందరికి తెలుసు మన టీఎస్ఆర్టీసీ 2020 జూన్లో కొత్త ఇనిషియేటివ్ని తీసుకోవడం జరిగింది. 19 జూను మనం కూడా లాజిస్టిక్స్ బిజినెస్లో ఉండాలని చెప్పి ఆ రోజు ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఈ ఒక సర్వీస్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ ఒక బిజినెస్, ఈ ఒక వర్టికల్ బాగా నడుస్తుందని చెప్పడం నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ప్రజలు బాగా ఆదరిస్తున్నారు, బాగా ప్రోత్సహిస్తున్నారు. ఇక్కడ కాకుండా ఆంధ్రప్రదేశ్లో, కర్ణాటకలో ఉన్న మన సేవలు కూడా యూజ్ చేసుకుంటున్నారని చెప్పడం నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మనకు ప్రోత్సహిస్తున్న మన కస్టమర్స్కి అందరూ కూడా నేను నా తరపు నుంచి, మన చైర్మన్ బాజీ రెడ్డి గౌరతన్ గారి తరపు నుంచి, యాజమాన్య తరపు నుంచి కూడా పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా మన లాజిస్టిక్స్ సిబ్బంది కూడా బాగా పనిచేస్తున్నారు. మన సంతోష్ గారి నేతృత్వంలో బాగా అంటే చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. వాళ్ళు కూడా నేను పేరుగా అభినందిస్తున్నాను. ఈ యొక్క ఇనిషియేటివ్ కూడా టెక్నాలజీ కూడా బాగా వాడడం జరుగుతుంది. అంత ముందుకి ఇప్పటికి చాలా మెరుగైన మనము టెక్నాలజీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దానివల్ల కూడా మన సర్వీసెస్ కూడా బాగా మనకు మంచి యూజ్ అవుతుంది. సో ఈ ఒక ఫెసిలిటీని ముఖ్యంగా అర్జెంట్ కోసము ప్రజలను కూడా వాడుకోవాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను. మన ఆఫీసర్స్ అందరూ కూడా బ్రీఫ్ చేయడం జరిగింది. ఈ ఒక్క పార్సల్స్కి 99 రూపీస్ పేరుతో వచ్చే పార్సల్లు, ఏం టు పిఎం, పిఎం టు ఏం అనే పార్సల్ వచ్చింది. అందుకు కూడా ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో ముఖ్యంగా ఈ వచ్చే రోజు కూడా ఈ యొక్క మనకున్న ఈ ఇనిషియేటివ్, ఈ యొక్క ప్రోడక్ట్ కూడా వేరే స్టేట్ కూడా తీసుకెళ్లడం కూడా యాజమాన్యం నిర్ణయించింది. సో డెఫినెట్లీ మనము అది అయినప్పుడంతా మీ ద్వారా కూడా ప్రజలకి తెలియపరచడం జరుగుతుంది. సో ప్లస్ ఈ ఒక్క ఫ్యూచర్ ప్లాన్స్ కూడా లాజిస్టిక్స్ కి మంచి మనకు మంచి ఒక కొత్త ఇనిషియేటివ్, మంచి మనకు ఒక ఉత్తేజన ఇచ్చింది. ఎందుకంటే బాగా మనకు మంచి ప్రోత్సాహించింది యాజమాన్యం కూడా. సో దానివల్ల కూడా మనం వేరే వేరే ఇనిషియేటివ్ కూడా లాంచ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ టైం టీఎస్ఆర్టీసీ 2020లో మనము బయట పోవడం జరిగింది. ఎందుకంటే అప్పుడు దాకా ఎప్పుడు కూడా మన మెయిన్ ఇన్కమ్ ట్రాఫిక్. ఫస్ట్ టైం మనం అప్పుడు లాజిస్టిక్ సర్వీస్ ని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ వాటర్లో వెళ్ళాను, ఇంకా మనం హెల్త్ కేర్లో వెళ్తున్నాం. ఇట్లా మనం వేరే వేరే వర్టికల్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. సో వచ్చే రోజు కూడా ఇంట్లో ఉన్న ఈ ఏజెంట్స్ నెట్వర్క్ కూడా ఇంకా ఎక్స్పాండ్ చేసి వేరే స్టేట్లు కూడా ఇంకా
इंफ्रास्ट्रक्चर मन क्रियेट जरूरी मन मन लार्ज इंडस्ट्रीज मन मन बड़ा जरूरत मंदिर ट्रेडर्स रेगुलर कस्टमर्स मोत्तम आंध्र प्रदेश प्रांता सेवेस्ट जरूरी दौड़ मन मुख्य मन गवर्नमेंट डिपार्टमेंट्स मन प्रोत्साहिस्तुन्नारु मुख्य बेनिफिशियरी अंटे मन वुमन डेवलपमेंट अंड चाइल्ड वेलफेयर डिपार्टमेंट सेक्रेटरी गार की मन अक्कड उन्ना सिब्बंदी पेर पेर धन्यवाद चेप्तुन्नानु वाळ्ळु सर्वीस वल्ल बागा लाभ पोंदारु आल्मोस्ट इप्पुडु 100% वाळ्ळु कावाल्सिन पर डेलीवरी पर्सेंटेज उंदी वाळ्ळु अंगनवाडी सेंटर्स की ఇప్పుడు 100% డెలివరీ అవుతుంది టైం ప్రకారమే వెళ్ళడం జరుగుతుంది ఇది ఒక మంచి అచీవ్మెంట్ మన లాజిస్టిక్స్ ది అది కాకుండా మన టిఎస్ ఫుడ్స్ కావచ్చు టిఎస్ ఆయిల్ ఫుడ్ ఆయిల్ ఫెడ్ వాళ్ళు ప్లస్ ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్ బోర్డ్ వాళ్ళు ఎస్ఎస్సి బోర్డ్ వాళ్ళు కూడా బాగా మా ఒక ఫెసిలిటీ కూడా యూజ్ చేసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా వాళ్ళకి కావాల్సిన ఎగ్జామినేషన్ మెటీరియల్ కావచ్చు కాన్ఫిడెన్షియల్ పేపర్స్ కావచ్చు మళ్ళీ అదే విధంగా టెక్స్ట్ బుక్స్ కావచ్చు అన్ని కూడా మా సేవ ద్వారా ప్రాంప్ట్లీ కావాల్సిన విద్యార్థులందరూ కూడా స్కూల్స్ అందరూ కూడా మనం డెలివర్ చేయడం జరుగుతుంది అదే విధంగా తెలుగు అకాడమీ టిఎస్ టెట్ ప్లస్ టిఎస్ ఎంఎస్ఐడిసి మన మెడికల్ ఎక్విప్మెంట్స్ మెడిసిన్స్ కూడా మా ఒక సేవ కూడా బాగా యూస్ చేసుకోవడం జరుగుతుంది సో ఈ అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా సీనియర్ ఆఫీసర్స్ అందరూ కూడా నేను పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను దాదాపు లాస్ట్ ఇయరే మనము ఆల్మోస్ట్ ఇప్పుడు 25 కోర్ బిజినెస్ మన ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తోని చేయడం జరుగుతుంది మిగిలిన డిపార్ట్మెంట్ ఆల్మోస్ట్ 5 కోర్స్ ఆఫ్ బిజినెస్ మనకు రావడం జరుగుతుంది ముఖ్యంగా మన టర్నోవర్ చూస్తే మనము ఫస్ట్ ఇయర్ లో దాదాపు ఆల్మోస్ట్ మన 36 కోర్స్ మన బిజినెస్ చేయడం జరుగుతుంది అది ఎందుకంటే మధ్యలో మనము స్టార్ట్ చేయడం జరిగింది 2021 మార్చ్ దాకా ఆల్మోస్ట్ 25-26 లక్ష పార్సల్స్ ని మనం పంపడం జరుగుతుంది కార్గో ఆల్మోస్ట్ 10.2 క్రోర్స్ బిజినెస్ మనం చేయడం జరుగుతుంది ఈ పార్సల్స్ ద్వారా మనం ఆల్మోస్ట్ 26 కోట్ల రూపాయలు మనం రెవెన్యూ రావడం జరుగుతుంది తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల కదన రంగంలో అడుగుపెట్టింది మిగతా పార్టీల కంటే ముందుగానే ఆత్సహత్ జోడో యాత్ర పేరుతో ప్రజలకు దగ్గరవ్వాలని చూస్తోంది ఈ మేరకు ఈ యాత్రను ప్రారంభించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రారంభించిన ఫిబ్రవరి 6 నుంచి సీరియస్ గా కొనసాగుతుందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతానికి అందరూ సహకరించాలని ఇప్పటి వరకు రేవంత్ పార్టీ నాయకులను కోరారు ఇక ఆయన పిలుపునకు స్పందించిన చాలా మంది నేతలు వారి జిల్లాల్లోనే ఆత్సహత్ జోడోను ప్రారంభించారు ఇక రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లా బొమ్మరాజపేట మండలం మదనపల్లి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి యాత్రకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేసి ప్రారంభించారు తెలంగాణ గవర్నర్ తమిళసైపై అగౌరవ పరిచే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ నాయకులు పాడి కౌశిక్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సరూర్ నగర్ పోలీసులకు సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి ఫిర్యాదు చేశారు ఒక మహిళ గవర్నర్పై చేసిన అనుచిత వ్యాఖ్యలు యావత్ మహిళా లోకంపైన వ్యాఖ్యలుగా భావించాలని అందరినీ అవమానపరిచినట్లే అని ఇలాంటి మూర్ఖుడు ప్రజాప్రతినిధిగా ఉండడానికి వీల్లేదని తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు
రెడ్డి గారు మన గవర్నర్ తమిళసాయి గారిని విమర్శించడం ఎంతో బాధాకరం, తనను దూషించడం కూడా చాలా అవమానకరం. కాబట్టి ఈరోజు సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ నమోదు చేయడం జరిగింది. పదే పదే టీఆర్ఎస్ లీడర్లు ఆడవాళ్లను విమర్శిస్తూ ఉంటే మన కేటీఆర్ కేసీఆర్ గారు మన క్రీడా తరగతులు పెడుతున్నారా? లేదంటే నేను అనలేను కాబట్టి మీరు అనండి అని చెప్పి వాళ్ళని శబాష్ అని చెప్పి వాళ్ళ ప్రమోషన్స్ ఇస్తున్నారో తెలియదు, కానీ వాళ్ళని చూసుకొని లీడర్లు ప్రతిసారి మహిళలను అవమానించడము, బీఆర్ఎస్ కార్యకర్తలు మహిళా కార్యకర్తలని వాళ్ళ ప్రజాప్రతినిధులని పదే పదే అవమానిస్తూ వాళ్ళని ఏడిపించిన రోజులు కూడా మనం చూస్తున్నాము. కేసీఆర్ కేటీఆర్ గారు ఒక్కడు గుర్తుపెట్టుకొని, సృష్టికి మూలం మహిళ, ఆ మహిళ కన్నీళ్లు ఈ భూమి పైన పడుతున్నాయి, ఈ భూమి నీ రాజ్యం ఏ రోజు సుఖపడదు, ఆ విషయం నువ్వు తెలుసుకోవాలి. మీరు పదే పదే కేసులు పెడతారే, మళ్ళా నేను మాట్లాడితే కేటీఆర్ గారిని గొప్పవాడు డొప్పవాడు అంటే అతను అన్న భాషతో నేను మాట్లాడితే మీ మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. మీరు కంప్లైంట్ ఇవ్వగానే చిత్తశుద్ధితో ఎంతో శ్రద్ధగా నా పైన కేసులు మాత్రం ఒక గంటలోనే కేసు నమోదు చేసి నాకు ఎఫ్ఐఆర్ కాపీలను పంపిస్తారు పోలీసు వాళ్ళు. మళ్ళా ఈరోజు గవర్నర్ మహిళ ప్రథమ పౌరురాలు మన రాష్ట్రానికి ఆయన తనని అవమానించిన పాడి కౌశిక్ రెడ్డి గారి పైన నేను కంప్లైంట్ నమోదు చేశాను సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో. మళ్ళీ అదే చిత్తశుద్ధితో తనకి కూడా ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తారా లేదా మనం ఒకసారి చూద్దాం. కేటీఆర్ గారు కేసీఆర్ గారు పదే పదే అవమానిస్తున్న మహిళలను, మీ పార్టీ మహిళలు కూడా ఎంత అసహనము ఉందో మీరు ఒకసారి గ్రహించి మన రాష్ట్రంలో ఇకపై ఇలా జరగకుండా మీరు శ్రద్ధ తీసుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి అనుబంధ శ్రీ పాతగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ప్రారంభమయ్యాయి. అధ్యయనోత్సవాలలో భాగంగా తిరుమంజనము ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆలయంలో ఈ నెల 30వ తేదీ వరకు 4 రోజుల పాటు అధ్యయనోత్సవాలు కొనసాగుతాయి. ఈ నెల 31వ తేదీ నుంచి ఫిబ్రవరి 6వ తేదీ వరకు పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్స్ ఫోరం అధ్యక్షులు నేతి మహేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. అదానీ గ్రూప్ స్కామ్ పై హిడెన్బర్గ్ నివేదిక, పేపర్లో వార్తల ఆధారంగా తయారు చేసిన నివేదికపై ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రపంచంలో ఎక్కడైతే ఆర్థిక నేరాలు, ఆర్థిక అంశాల్లో స్కామ్లపై హిడెన్బర్గ్ సంస్థ దర్యాప్తు చేస్తుందని అన్నారు. అదానీ గ్రూప్ ఇచ్చిన డేటాలో షేర్ మార్కెట్, బ్యాంకులు, బినామీ కంపెనీలు ఏ విధంగా మ్యానిపులేట్ చేశారో వివరాలున్నాయని, ఆ నివేదికపై 86 ప్రశ్నలు లేవనెత్తారు. వాటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత అదానీ కంపెనీకి ఉందన్నారు. ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రెస్ మీట్ తాలూకా ఏదైతే రీసెంట్ గా అదానీ గ్రూప్ తాలూకా స్కామ్ గురించి ఇంటర్నేషనల్ మ్యాగజైన్ హిండన్బర్గ్ ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చిన రీసెర్చ్ ప్రకారం, వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం, అలాగే అదానీ గ్రూప్ కూడా వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ప్రకారం, అలాగే మన ఆంధ్ర న్యూస్ పేపర్స్ లో మనం ఇచ్చిన ప్రకారం, అలాగే యాజ్ ఏ చార్టర్డ్ అకౌంటెంట్ గా ఎస్ఎన్పి గ్లోబల్ లాంటి కంపెనీలో పనిచేసిన అనుభవం అలాంటి అనలిస్ట్ గా చెప్పాలంటే ఎగ్జిక్యూటివ్ అనలిస్ట్ గా ఈ మొత్తం రిపోర్ట్ ని స్కాన్ చేయడం జరిగిందని అనుకోవాలి. ఈ రిపోర్ట్ ఎంతవైపు నిజం, ఈ రిపోర్ట్ పర్పస్ ఏంటి, రిపోర్ట్ చేసిన వ్యక్తి తాలూకు ఇంటెన్షన్ ఏంటి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పడం లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేక కంపెనీ చెప్పడం, ఇవాళ ఐపీఓకి వెళ్లాల్సిన పరిస్థితి ఉన్న పరిస్థితుల్లో ఇలాంటి రిపోర్ట్ రావడం అంటే ఆ సంస్థ దెబ్బతీయడానికి కుట్ర జరిగిందని వాళ్ళు మాట్లాడటం చెప్తా ఉంటే ఈ కంపెనీ పర్పస్ ఏంటంటే ఈ కంపెనీ ఏం చేస్తుంది, రీసెర్చ్ కంపెనీ ఏం చేస్తుందని మనం చూస్తుంటే ఇది ఒక రీసెర్చ్ సంస్థ. ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం ప్రపంచంలో ఎక్కడైతే ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఉంటాయో ఉంటాయని డౌట్ వస్తారో ఆ కంపెనీల మీద ఇది రీసెర్చ్ చేస్తారు. ఆ రీసెర్చ్ తాలూకా ఇన్ఫర్మేషన్ తెలిసి క్లారిటీ వచ్చినప్పుడు, సాలిడ్ ఎవిడెన్స్ ఉన్నప్పుడు
इनफर्मेशन डिस्क्लोज मार्केट पड़े अदानी ग्रूप तालूका मैं 100 विनोद अदानी पर्सन एवर बेनामी कंपनी औट कंट्री पर्टर मारीशियस् यूएई सिंगापुर अरेबियन इंडिया की टैक्स अडजस्ट पे कंपनी क्रिएट पे कंपनी अड्रस पे कंपनी एंप्लायी पे कंपनी डाटा ले पे कंपनी द्वारा स्टाक मार्केट अदानी ग्रूप मनी पेट मार्केट मैं स्टेबिलाइज प्राइस रिपोर्ट बैकग्राउंड दी सपोर्टिंग केतन पराग लेदा इंका इंटरनेशनल स्कैम जरिगिन कंपनी तो वीलकि एला अटैचमेंट उंदनेदि प्रूफ खाली निवेदिक रिपोर्ट लो मेंशन चेयडम अनेदि मनं चूस्तामंटे इंतकंटे कंसल्टेशन गवर्नमेंट की लेदा एजेंसी कौन्सिल लेदनेदि मनं भावించాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఒక్కొక్క పాయింట్ చూసుకుంటా వస్తే ఈ ఫ్రాడ్ ఏంటి ఈ ఫ్రాడ్ అదారి గ్రూప్ లో ఫ్రాడ్ ఎలా జరిగింది ఏంటి ఫ్రాడ్ అంటే మెయిన్ ఈ ఫ్రాడ్ అంతా కూడా స్టాక్ మార్కెట్ తాలూకు మానిపులేషన్ అంటే ఒక హర్షత్ మెహత కేసు గాని లేక సత్యం రామలింగరాజు కేసు గాని దాన్ని మించిన తలదన్నీ కేసు అంటారు ఎలా అంటే ఒక స్టాక్ మార్కెట్ లో సెబీ రూల్స్ ప్రకారం ప్రమోటర్స్ 75% కంటే ఎక్కువ స్టేక్ ఉండకూడదన్న నిబంధన ఉన్నప్పుడు ఆ 75% కంటే స్టేక్ ఉండే పొజిషన్ లో గ్రూప్స్ ఉండాలి కాబట్టి సో ఈ వినోద్ అదాని లాంటి వాళ్ళు అవుట్ సైడ్ కంట్రీ లో బినామీ కంపెనీలు పెట్టి ఆ బినామీ కంపెనీ ద్వారా సో ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అని చెప్పి అదాని గ్రూప్ లో మనీ పెట్టించి మొత్తం సో 85-90% స్టేక్ అదాని కంట్రోల్ లో ఉంచి సో 10-15% స్టేక్ అవుట్ సైడ్ పబ్లిక్ లో ఉంచి కంటిన్యూస్ గా ప్రైసింగ్ మానిటరింగ్ చేస్తా ప్రైస్ ని ఇన్ఫ్లేట్ చేస్తా ప్రైస్ పెంచుకుంటా ఎంత ఉన్నారంటే ఇక్కడ వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం మనం చూసుకుంటే సో ఏ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తే ఆ ఫండ్స్ కి గౌతమ్ అదానికి ఉన్న లింక్ ఏంటి ఈ ఫండ్స్ తాలూక సోర్స్ ఎక్కడ వచ్చాయి కంపెనీ 300 కోట్లు కంపెనీలు పెట్టిందంటే ఆ కంపెనీ 300 కోట్లు ఎలా వచ్చాయి ఆ రిసోర్సెస్ అడిగితే ఆర్టీఏ కూడా ఆర్టీఏలో కూడా ఇన్ఫర్మేషన్ రాని పరిస్థితి అలాంటి పార్లమెంట్ లో ఈ సమస్య పెట్టినా కూడా ఇంత సీరియస్ ఇష్యూని ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని పార్లమెంట్ కూడా చిత్తూరు జిల్లా గుండ్లకట్ట మంచి కేజీ సత్రం మధ్యన జరిగిన ఓ ప్రమాదంలో చిత్తూరు తేనెబండకు చెందినటువంటి ఓ వ్యక్తి మృతి చెందారు. బెంగళూరుకు వేగంగా వెళుతున్న ఓ కారుకు ఆవు అడ్డుగా రావడంతో సడన్ బ్రేక్ వేసిన కారణంగా హైవేపై ఎడమ వైపు బెంగళూరుకు వెళుతున్న కారు అదుపు తప్పి కుడివైపు చిత్తూరుకు వెళుతున్న కారును డివైడర్ దాటి వచ్చి ఢీకొట్టింది. ఇక దీంతో చిత్తూరు వైపు వెళుతున్న కారు చిన్నాభిన్నం కావడంతో కారులోని వ్యక్తి అక్కడికక్కడే మరణించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఉన్నాడా?
ప్రభుత్వాన్ని నడిపించేవారు ప్రజలందరినీ సమానంగా చూసుకోవాలని ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోరుకునేవారని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడించారు. గూడూరు పట్టణంలో జరిగిన బహుజనుల చైతన్య రథయాత్ర ప్రారంభం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యునైటెడ్ ఫోరం ఆధ్వర్యంలో బహుజనుల చైతన్యం రథయాత్ర ప్రారంభం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వరప్రసాద్ హాజరయ్యారు. ఉండిపోయింది ఈ మహానుభావుడు అంటాడు అంబేద్కర్. అవును సమానత్వం తీసుకురాలేము నాకు తెలుసు ఆయన అంటాడు. ఆ మహానుభావుడు అంటాడు సమానత్వం ఎవరు తీసుకురావు నాకు తెలుసు కానీ మా ఎవరైతే రాజ్యపాలన చేస్తారో వారికి ఆలోచన ఉండాలా, ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళకి ఆలోచన ఉండాలా. ఆ సమానత్వం అన్నది కేవలం ఆర్థిక సమానత్వమే కాదు, వారు సామాజిక సమానత్వం కూడా కోరారు. రాజకీయ సమానత్వం వద్దు, రాజకీయ సమానత్వం ఒక భాగమే, రాజకీయ సమానత్వంతో పాటు ఆర్థిక సమానత్వం ఒకటి ఉంది, దాంతో పాటు సామాజిక న్యాయ సమానత్వం ఉంది. ఆ రెండు వచ్చినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం అని చెప్పాడు ఈ మహానుభావుడు అంబేద్కర్. రాజకీయం మాత్రం అక్కర్లా, నాకు ఎమ్మెల్యే ఎంపీ సీట్లు వస్తే నాకు ప్రయోజనం లేదు. దానితో పాటు ఎప్పుడైతే ప్రతి దళితుడు వెనుకబడిన వర్గాలు ఎస్టీలు ఏ రోజైతే సామాజికంగా సమానత్వంతో ఉంటారో ఆ రోజే నిజమైన ప్రజాస్వామ్యం. ఆర్థికంగా ఏ రోజైతే సమానం వచ్చుదో అప్పుడే ఎంత తారతమ్యంతో మాట్లాడాడు చూడండి. ఎక్కువ ప్రోగ్రామ్స్ ఉంటాయి అయినా కూడా విజయవాడ నుండి విచ్చేసినటువంటి మా అన్న కుమ్మూరు కనకారావు అన్నగారికి మాదిక కార్పొరేషన్ చైర్మన్, అదేవిధంగా మాకు వెన్నంటే ఉంది, అన్ని విషయాల్లో సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మా జాతీయ ఉపాధ్యక్షులు వేపూరు విజయ్ కుమార్ గారికి, అదేవిధంగా మన వెంకటగిరిలో ఒక గొప్ప లీడర్ అయినటువంటి మా అన్న ఎల్కేఆర్ గారికి, అదేవిధంగా మా ఆర్గనైజేషన్లో జాతీయ లీగల్ అడ్వైజర్గా ఉన్నారు వారికి, అదేవిధంగా మా ఆర్గనైజేషన్ నందు వివిధ విభాగాల్లో పనిచేస్తున్నటువంటి రాష్ట్ర అధ్యక్షులకు, జిల్లా అధ్యక్షులకు, మండల అధ్యక్షులకు, గ్రామస్థాయి నాయకులందరికీ నమస్కారాలు. అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా పెనుగుంచిటోలు తిరుపతమ్మ దేవాలయం దుకాణ సముదాయంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆలయ ప్రాంగణంలోని బొమ్మల దుకాణంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వచ్చే నెల 5వ తేదీ నుంచి తిరునాళ్ళ జరగనున్న నేపథ్యంలో వ్యాపారులు పెద్ద ఎత్తున సామాగ్రి కొనుగోలు చేసి నిల్వ చేశారు. ప్రస్తుతం జరిగిన ప్రమాదంలో ఒక్కో దుకాణంలో 2 లక్షల నుంచి 3 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధిత వ్యాపారులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే జగ్గయ్యపేట అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటల్ని అదుపు చేశారు. మొత్తం 19 దుకాణాల్లో సుమారుగా 50 లక్షల మేర ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక టిప్పర్ పెళ్లి బృందం కారును ఢీకొంది. వెల్దుర్తి మండలం ఉప్పలపాడు గ్రామం సమీపంలో ఘటన జరిగింది. ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మృతులలో కారు డ్రైవర్, ఒక మహిళ, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఘటనా సమయంలో 10 మంది కారులో ప్రయాణిస్తున్నారు. గాయపడిన వారిని మాచర్ల ప్రభుత్వ హాస్పిటల్ కు, తీవ్రంగా గాయపడిన వారిని గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన హాత్సీ హాత్ జోడో యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీసీసీ అధ్యక్షులు గూడూరు రుద్రజార్జు, మాజీ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు, మాజీ చైర్మన్ స్టేట్ ఫార్మ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మరియు ఏపీసీసీ కోఆర్డినేషన్ సభ్యులు కేబీఆర్ నాయుడు, పార్లమెంటు సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ సెక్రటరీలు మయప్పన్, క్రిస్టోఫర్ తిలక్, ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా గౌతమ్, మస్తాన్ వలీ రాకేష్ రెడ్డి, విశాఖపట్నం సిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గంపా గోవింద్ మరియు ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పిఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ లో ఏఎంటూపీఎం పేరుతో ఎక్స్ప్రెస్ పార్సిల్ కొత్త సర్వీసులు ప్రారంభం. లాజిస్టిక్స్ ని ప్రజలు బాగా ఆదరిస్తున్నారన్న సంస్థ ఎండీ విసి సజ్జనార్. ఎన్నికల కథన రంగంలో అడుగు పెట్టిన తెలంగాణ కాంగ్రెస్. వికారాబాద్ జిల్లాలో హాత్ సే హాత్ జోడో యాత్రను ప్రారంభించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తెలంగాణ గవర్నర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పాడి కౌశిక్ రెడ్డిపై సరూర్ నగర్ పిఎస్ లో ఫిర్యాదు. తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలన్న సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి. యాదాద్రి శ్రీ పాతగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ప్రారంభమైన అధ్యయనోత్సవాలు. ఫిబ్రవరి 6వ తేదీ వరకు జరగనున్న పాతగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.